साथियों, टीडीपी और कांग्रेस ने आंध्र प्रदेश में दशकों तक शासन किया है। यूटन बाबू लंबे समय तक सीएम रहे हैं। तुंगभद्रा और कृष्णा जैसी नदियों की कृपा आंध्र प्रदेश पर रॉयल सीमा पर रही है, लेकिन यहां के किसान प्यासे हैं। इसका कारण अगर कुछ है तो वो इनकी बुरी नीयत है। సోదరులారా, మన ఆంధ్ర రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలిస్తూనే ఉన్నాయి. ఈ దేశాన్ని అధికారం చలాయిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్క తుంగభద్ర, కృష్ణానది నిరంతర ప్రవాహం అందిస్తూనే ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంకా గుక్కుడి నీళ్ల కోసం అల్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క దుర్నీతి కారణంగానే. పోలవరం డ్యామ్ ఈసీ నియత్ కా ఏక్ జీతా జాగ్తా ఉదాహరణ హై. ఈ ప్రాజెక్ట్ 7 దశక से बन रहा है। आंध्र प्रदेश के किसानों की जरूरत को देखते हुए केंद्र सरकार ने करीब 7000 करोड़ राज्य सरकार को रिलीज भी कर दिए, लेकिन ये प्रोजेक्ट लटकता ही जा रहा है और यहाँ की सरकार इसकी लागत बढ़ाए ही जा रही है। ఈ రాష్ట్రానికి ముఖ్య అవసరమైన పోలవరం ప్రాజెక్టును గుర్తించి ఈ రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి పోలవరం పూర్తి కావడమే ముఖ్యమైన గుర్తించి కేంద్ర ప్రభుత్వము కిసానో కే లియే ఇన్కే ఇసీ రవయ్యే కే పరిణామ హై కి ఇస్ క్షేత్ర మే పానీ కా సంకట్ రహతా హై। యహాన్ నా తో కిసానో కా భలా హో పాయా హై ఔర్ నా హీ యహాన్ ఉద్యోగ్ లగ్ పా రహే హై। పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలనే కోరికతోటి కేంద్ర ప్రభుత్వం 7000 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఇంకా పోలవరం గాలిలోనే వెళ్లాడుతోంది. కారణం ఏమిటంటే పాలకులకి ఈ పని పట్ల చిత్తశుద్ధి లేని కారణంగా జరుగుతోంది. దాని కారణంగా ఈ దేశంలో ఉన్న రైతులకి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి అన్యాయం జరుగుతోంది. ఈ హమారా కర్నూలుతో కిసాన్ నేత ఉయ్యలవాడ నరసింహారెడ్డిజీకి కర్మభూమి హై, जो किसानों के मुद्दों के लिए शहीद हो गए। जहां किसानों की इतनी बुलंद आवाज का इतिहास है, वो रायलसीमा इन धोखेबाजों को करारा जवाब देगा। ఏ రాయలసీమలో అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన త్యాగం కారణంగా, తన బలిదానం కారణంగా ఈ రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేశారో, ఆ రాయలసీమకి ద్రోహం చేస్తున్న ఈ ద్రోహులని ఈ కర్నూలు వాసులు సరియైన సమాధానం చెప్పాలి. సాధ్యం ఏక్ తరఫ్ కిసానో ఆర్ గరీబో కే లియే ఇన్కీ బదనియత్ హై ఆర్ దూసరి తరఫ్ ఆప్కే చౌకీదార్ కీ సాఫ్ నియత్ హై, जिसको हर गरीब परिवार आज महसूस कर रहा है। మిత్రులారా, ఒక పక్కన ఈ మోసపూరిత రాజకీయాలతో నిండిపోయిన వారు, రెండవ పక్కన నిజాయితీతో నిలబడ్డ మన ఈ చౌకీదార్, ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. యహాన్ కే 1.5 లక్ష సే అధిక్ గరీబో కో అప్నే పక్కే ఘర్ మిలే హైన్, करीब 1 करोड़ लोगों के जनधन खाते खोले गए हैं, 3 लाख से ज्यादा मुफ्त गैस कनेक्शन यहाँ की गरीब बहनों को मिल चुके हैं। मन आंध्र राष्ट्र प्रजा को 2.5 लक्षल మించి ఇల్లు దొరికే పక్కా ఇల్లు కేంద్రం కారణంగా లభించాయి. సుమారుగా 1 కోటి జనధన ఖాతాలు ఏర్పాటు చేయబడ్డాయి. 3 లక్షల ఇంకా రైతులు 3 లక్షల పైగా కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు అందించబడ్డాయి. ఆయుష్మాన్ భారత్ యోజన కా లాభ అబ్ తక్ యహాన్ కే 67000 గరీబ్ పరివారో కో హో చుకా హై। ఇసీ తరహ శ్రమ యోగి మాన్ధన్ యోజన సే ఆంధ్ర ప్రదేశ్ కే కరీబ్ 40000 శ్రమిక్ సాథీ హమారే సాథ్ జుడ్ చుకే హైన్। కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ పథకం ద్వారా మన రాష్ట్రంలో 67000 మంది గరీబులకి, బీదవాళ్లకి ఆ వైద్య సహకారం లభిస్తోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్మిక పథకం కారణంగా 40000 మంది కార్మికులకి ఉపాధి లభిస్తోంది ఇక్కడ।
भाइयों और बहनों, ये जितने भी काम किए गए हैं आंध्र प्रदेश में इंफ्रास्ट्रक्चर के विकास के लिए, जो भी काम हो रहे हैं वो और तेजी से हो सकते थे, लेकिन यहां सरकार चलाने वालों को अपने बेटे, अपने रिश्तेदारों का राजनीतिक और आर्थिक विकास करने से ही फुर्सत नहीं मिल पाई। टीडीपी के उम्मीदवारों की लिस्ट देखिए, उसमें यूटन बाबू के परिवार से जुड़े लोग ही हैं। మిత్రులారా, ఇంతవరకు ఏదైతే పని మనం అభివృద్ధి మనం సాధించామో ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధిని కూడా మనం సాధించి ఉండొచ్చు. అయితే ఇక్కడి నుంచి సహకారం లభించాలి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ యూటర్న్ బాబు ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర రాష్ట్రం యొక్క వికాసం మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క వికాసం మీద దృష్టి కాకుండా తన కుటుంబం మీద, తన కొడుకులకి, తన బంధువులకి మేలు చేసే పద్ధతిలోనే వారి పరిపాలన సాగిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం యొక్క పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు చూడండి, వారంతా కూడా ఈ ముఖ్యమంత్రికి సహాయం చేసేవారు, వారి బంధుగణము, వారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. సిర్ఫ్ అప్నే పరివార్ కే లియే స్వార్థ సిద్ధ కర్నే వాళ్ళకి ఇసీ మానసికతా సే ఆప్కా యే చౌకీదార్ దిన్ రాత్ లడ్ రహా హై, చాహే టీడీపీ హో, जगन रेड्डी की वाईएसआरसीपी हो या फिर कांग्रेस, हर तरफ वंशवाद और परिवारवाद का ही बोलबाला है।